అయోధ్య అంటే కేవలం రామ జన్మభూమి మాత్రమే కాదు, రామ మందిరం కట్టాక శ్రీరామచంద్రమూర్తిని మాత్రమే దర్శించుకుంటే సరిపోదు. అయోధ్య నగరంలో మనం చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, తప్పక దర్శించాల్సిన ఆలయాలు ఉన్నాయి. ఈ వీడియోలో అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాల గురించి, అలాగే ఆలయాల గురించి తెలుసుకుందాం. అయోధ్యలో రామాలయంలో జరిగే రామ్లాల్ పవిత్రోత్సవానికి పూర్తిగా సిద్ధమైంది. ఈ సమయంలో దేశం మొత్తం శ్రీరాముని భక్తిలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్ళుగా రామభక్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో రామ్లాల్ విగ్రహ ప్రతిష్టాపన జరగనున్నది. రామాలయంలో కొలువై ఉండే శ్రీరాముణ్ణి, బాలరూపమైన రామ్లాలను చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలోని పురాతన సిద్ధిపీఠం హనుమాన్ గడి అనే గొప్ప దేవాలయం ఉంది. శ్రీరాముడి భక్తుడైన ఆంజనేయ స్వామి ఆలయం అయోధ్యలోని హనుమాన్ గడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది అయోధ్యలోని 10 ప్రధాన దేవాలయంలో ఒకటిగా పరిగణించబడింది. ఈ ఆలయం అయోధ్య నగరం నడిబొడ్డులో నిర్మించారు. రాముడు రావణుని సంహరించి లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన అనంతరం తన భక్తుడైన హనుమంతుడికి బస చేయడానికి నగరంలో స్థానం ఇచ్చారని, ఎవరైనా అయోధ్యకు వచ్చినప్పుడు నన్ను దర్శనం చేసుకునే ముందు హనుమంతుణ్ణి దర్శించుకుంటారని రామయ్య చెప్పాడని చెబుతారు. ఇప్పటికీ రామభక్త హనుమాన్ ఇక్కడ నివసిస్తున్నారని విశ్వసిస్తారు. ఇక్కడ హనుమంతుడు తల్లి అంజనాదేవి ఒడిలో కూర్చున్న హనుమంతుడు విగ్రహం ఉంటుంది. జై హనుమాన్ కి జై, పవనపుత్ర హనుమాన్ కి జై. రెండవ ప్రదేశం కనకమహల్ లేదా కనకభవన్. సీతారాముల వివాహ అనంతరం అయోధ్యలో ప్రవేశించిన తర్వాత కైకేయి, దశరథులు వివాహ కానుకగా సీతారాములకి ఈ భవనం ఇచ్చారని అంటారు. కనకమహల్లో రాముడు మరియు సీతాదేవి విగ్రహాలు ఉంటాయి. మూడో ప్రదేశము సీతాకి రసోయి. అయోధ్యలో మరో కీలకమైన ప్రాంతం సీతాకి రసోయి. రాజ్యరక్కపు వంటగది కంటే ఒక దేవాలయంగానే సీతాకి రసోయి ప్రసిద్ధి. అయోధ్యలోని రామ్కోట్లో రామ జన్మభూమికి వాయువు దిశలో ఉన్న ఈ ప్రదేశం రామ్ చబూత్ర టెర్రస్కి సమీపంలో ఉంటుంది. ఈ దేవాలయంలో రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నులు, వారి సతులైన సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సమేతంగా ఉన్న విగ్రహాలు ఉంటాయి. సీతాకి రసోయిలో చపాతి పీట, కర్ర, వంట పాత్రలు, వంట సామాగ్రి ఇక్కడ చూడవచ్చు. అయోధ్యలో తప్పక చూడవలసిన మరో ప్రదేశం దశరథ మహల్. ఇది నగరం నడుబొట్టున ఉంటుంది. శ్రీరాముడు తండ్రి దశరథుడు అసలైన రాజమందిరం ఉన్న చోటే దీన్ని నిర్మించానని నమ్ముతారు. శ్రీరాముడు తన సోదరులతో కలిసి తన బాల్యాన్ని, యవనాన్ని ఈ ప్రదేశంలోనే గడిపారని చెబుతుంటారు. ఈ దశరథ భవన్లో సీతా సమేతుడైన రాముడు, లక్ష్మణుడు సమేతంగా ఉన్న విగ్రహాలు ఉన్నాయి. దశరథ మహల్కి పెద్ద రంగులు దిద్దిన ప్రవేశ ద్వారం ద్వారా చేరుకుంటారు. ఈ ఆలయంలో ప్రవేశించగానే ఆధ్యాత్మిక పరిమళం ఆహ్వానించినట్లుగా ఉంటుందని చెబుతారు. శ్రీరాముడు నివాసించినట్లుగా భావిస్తున్న ఈ ప్రదేశం చూసేందుకు భక్తజనం విశేషంగా తరలి వస్తుంటారు. ఐదవ ప్రదేశము తులసి స్మారక భవన్. శ్రీరాముడు భక్తుడు, రామాయణం రచించిన కవి గోస్వామి తులసిదాస్కి నివాళిగా అయోధ్యలో తులసి స్మారక భవన్ని నిర్మించారు. ఇక్కడే తులసీదాస్ రామాయణాన్ని రచించారని నమ్ముతారు. ఇక్కడున్న గ్రంథాలయం చరిత్రకారులకు, పండితులకు అత్యంత విలువైనది. శ్రీరాముణ్ణి చరిత్రతో ముడిపడిన విశేషాలను ఇక్కడే సేకరిస్తారు. ఇక్కడే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తులసీ జయంతిని ఘనంగా జరుపుతారు. ఆరవ ప్రదేశం చక్రహర్జీ విష్ణు ఆలయం. సరియు నది ఒడ్డున ఉన్న గుప్తర్ ఘాట్ దగ్గర ఫైజర్బాద్లో ఈ చక్రహర్జీ విష్ణు ఆలయం ఉంటుంది. ఇక్కడ చక్రాన్ని ధరించిన విష్ణుమూర్తి విగ్రహం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. మరో విశేషం ఏంటంటే ఇక్కడే శ్రీరాముని పాదముద్రలు ఉంటాయి. ఇవి నిజమైన శ్రీరాముడి పాదముద్రలని భక్తులు విశ్వసిస్తారు. ఏడవది చోటి దేవకాళి మంది. అయోధ్య సమీపంలో ఫైజాబాద్లో ఉంది దేవకాళి దేవాలయం. ఈ ఆలయంలో గిరిజాదేవి కొలువై ఉంటుంది. వివాహం అనంతరం అయోధ్యకు వచ్చినప్పుడు
సీతాదేవి తన వెంట తీసుకొచ్చిన విగ్రహం ఇదే అని స్వయంగా దశరథ మహారాజే ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే బడి దేవకాళి మందిర్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఇష్వాకు వంశస్థులు ఆ అమ్మవారిని పూజించారని చెబుతారు. 9 వాల్మీకి భవన్. వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడ మీద వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ మూల మందిరంలో వాల్మీకి మహర్షితో లవకుశలు ఉండడం విశేషం. 10 మణిపర్వత. హనుమంతుడు మేఘనాథునిచే గాయపడిన లక్ష్మణుణ్ణి నయం చేయడానికి సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తున్న సమయంలో కొంత భాగం ఇక్కడ పడిందని చెబుతారు. దీన్ని ఇప్పుడు అయోధ్యలో మణిపర్వత్ అని పిలుస్తున్నారు. 11 గుప్తర్ ఘాట్. పురాణాల ప్రకారం రాముడు భూమిని విడిచిపెట్టి తన అసలు నివాసమైన వైకుంఠానికి తిరిగి వెళ్ళటానికి జల సమాధి తీసుకున్న ప్రదేశమే ఇది. 12 త్రేతాకే ఠాకూర్. ఈ ఆలయం రాముడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 300 సంవత్సరాల క్రితం కులు రాజుచే నిర్మించబడింది. రాముడు రావణుడిపై సాధించిన విజయాన్ని పునస్కరించుకుని ఇక్కడే అశ్వమేధ యాగం నిర్వహించారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా నాగేశ్వరనాథ్ ఆలయం రాముడు కుమారుడైన కుశుడు నిర్మించారని చెబుతారు. ఇంకా రామ్కథ పార్క్. అయోధ్యలో ఇంకా చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయండి. ముఖ్యమైన దేవాలయాలు అలాగే ప్రదేశాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మంచి ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలామందికి అందుతుంది. అంతేకాకుండా లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న, ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.